రాజకుమారయ్య ఈయన మన్బోజులగడ్డ వాస్తవ్యుడు. ఈయన సివిల్ కాంట్రాక్టరు. ఈయన మిషన్ భగీరథ కింద వాళ్ళ ఊర్లో, తర్వాత పక్కన పెద్దమ్మగడ్డ తండ, ఒంటిమీది మామిడి తండ విలేజ్లలో ఈయన వర్క్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లు ప్రాసెస్ గురించి అని చెప్పేసి ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ డిఈ బక్కి రాము గారిని కలవడం జరిగింది. ఆయన ఆ పనులు కంప్లీట్ చేయడానికి, ఆ పనులు పూర్తి చేసి పంపడానికి, ఈకి పంపడానికి 4,000 రూపాయలు డిమాండ్ చేస్తారు. ఆయన రాజకుమారయ్యకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన ఏసీబీలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని ఈరోజు ట్రాప్ లే చేశాము. ఈరోజు మళ్ళీ బక్కీరామ్ గారు డి ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఆయన డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కెమికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఆయన కెమికల్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. చేతులు కలర్ వచ్చాయి. ఆయన్ని అదుపులోకి తీసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది. దాస్ రాజకుమారయ్య, మనబోతులగడ్డ, ఖానాపురం మండలం, వరంగల్ రూరల్. నేను 1,950,000 చిల్లర పని నేను మనబోతులగడ్డ బణి మారుతండ పెద్దమ్మగడ్డ పెద్దమ్మగడ్డ తండ ఈ నాలుగుళ్ళకు 1,900,000 చిల్లరని పని చేసిన నాలుగు బిల్లులు వచ్చినాయి. ఎస్సీ గారు అక్కడికే ప్రోగ్రాంకి వచ్చిండు. సిఈ గారు హైదరాబాద్ నుంచి అక్కడికే వచ్చిండు. ఆయన పని మంచిగా చేసిండు. ఆయన ఫైనల్ చేయమని చెప్పిండు. అడిషనల్గా నేను 1,400-1,500 మీటర్లు మళ్ళీ పైప్ లైన్ చేసిన, పెడస్టాల్ చేసిన, పెడస్టాల్కు ఇది అంత మొత్తం టోటల్ ఫైనల్ చేయమని నేను చెప్తే వాళ్ళు ఏమంటారంటే, డిఏమంటాడంటే 20% రిలీజ్ చేసడానికి 20,000 నాకు ఈ లంచమే అంటాడు. 20,000 ఎందుకు సార్? 20% అప్పుడు 20% ఆ బిల్లు, అప్పుడు పార్టీ బిల్లు ఇచ్చుకుంటూ వచ్చేటప్పుడు మీ పర్సెంట్ మీకు ఇచ్చుకుంటూ వచ్చిన కదా. ఆ 20% మీకు ఇచ్చిందంటే కదా నాకు ఆగిందంటే అట్లేం లేదు, ఫైనల్ చేయాలంటే మాకు కష్టం ఎక్కువ ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది, 20% ఇవ్వాలన్నాడు. ఆ పెడస్టాల్కు 100,000 రూపాయలు, ఆ 100,000 రూపాయలు బిల్లు చేస్తాను 4,000 అంటాడు. సరే, నా దగ్గర 20,000 లేవా అని నేను 20,000 లేవంటే 4,000 తీసుకున్నా, ఈ పెడస్టాల్ కడి చేస్తానని చెప్పి. ఏ మేడం, మౌనిక మేడం, రాసిపోయింది 20 రోజుల దాకా అయితే ఈయన కార్లో పెట్టుకొని 4,000 కోసం తిరుగుతా తిప్పుతా ఉన్నాను. సరే, ఇస్తానని సార్లు పట్టుకుని ఇలా ఏసీబీ డిఎస్పీ గారిని తీసుకుని వచ్చినాయి.